హాయ్ అండి వెల్కమ్ టు నా నీ ఛానల్ పాలిటీకి సంబంధించిన భారత భూభాగ పరిధి అనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకుందాం భారత రాజ్యాంగంలో ఒకటి నుండి నాలుగు వరకు గల ఆర్టికల్స్ భారత భూభాగ పరిధి గురించి వివరించును ఆర్టికల్ వన్ కేంద్ర భూభాగాన్ని ఇండియా అని ఇండియా అనగా భారతదేశం అని తెలుపును రాష్ట్రాల కలయికతో ఏర్పడినదే భారతదేశం మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమాఖ్య అనే పదాన్ని వాడలేదు రాజ్యాంగ నిర్మాతలు మన దేశాన్ని పరిపాలనా పరమైన సమైక్యగా ఏర్పాటు చేశారు కానీ సిద్ధాంతపరమైన సమైక్యగా ఏర్పాటు చేయలేదు ఇలా చేయటం వల్ల దేశం నుండి రాష్ట్రాలు విడిపోయే అవకాశం ఉండదు ఆర్టికల్ రెండు కొత్త రాష్ట్రాల విలీనం నూతన రాష్ట్రాల ఏర్పాటు గురించి తెలియజేయను ఉదాహరణకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఫ్రెంచి నుండి పాండిచ్చేరి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పోర్చుగీస్ నుండి గోవా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో చోగ్యల్ మహారాజు యొక్క వారసత్వ పాలన నుండి సిక్కిం విముక్తి చెంది భారత్లో విలీనమైనది ఆర్టికల్ త్రీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది పునర్వ్యవస్థీకరణ అనగా కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం రాష్ట్రాల సరిహద్దులను మార్చడం రాష్ట్రాల పేర్లు మార్చడం రాష్ట్రాల విస్తీర్ణం మార్చడం మొదలైనవి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణగా చెప్పవచ్చును రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలి పార్లమెంటులో సాధారణ మెజార్టీ ద్వారా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించగలదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం కంటే ముందు సిక్కిం మన దేశంలో సహ రాష్ట్ర హోదాతో ఉండేది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ గురించి తెలుసుకుందాం నెహ్రూ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్లో ఫజల్ అలీ అధ్యక్షతన కేఎం ఫనిక్కర్ హెచ్ఎన్ కుంజురు సభ్యులుగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ను తొలిసారిగా ఏర్పాటు చేశారు ఈ కమిషన్ భాషా ప్రతిపాదికన రాష్ట్రాల ఏర్పాటును సమర్థించినది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫార్సుల మేరకు నెహ్రూ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్ట్ ఏ బి డి రాష్ట్రాల వర్గీకరణను రద్దు చేస్తూ రాష్ట్రాలను ఒక వర్గంగాను కేంద్రపాలిత ప్రాంతాలను మరొక వర్గంగాను ఏర్పాటు చేసినది సారీ ఫ్రెండ్స్ ఇక్కడ రాష్ట్రాలను అని పడకుండా రాష్ట్రాల నీతిని అని టైపింగ్ వచ్చింది రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ చేయడం వల్ల దేశంలో పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడినవి ప్రస్తుతం మన దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది ఆర్టికల్ ఫోర్ ఆర్టికల్ రెండు మరియు మూడులను సవరిస్తే ఒకటవ షెడ్యూల్ మరియు నాలుగవ షెడ్యూల్ను కూడా సవరించాలి అని ఆర్టికల్ ఫోర్లో తెలియజేయడమైనది జోనల్ కౌన్సిల్లు దేశ పరిపాలనా సౌలభ్యం కోసం నెహ్రూ గారు ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరులో దేశాన్ని ఐదు జోనల్ కౌన్సిల్గా ఏర్పాటు చేసినది ఉత్తర జోనల్ కౌన్సిల్ దక్షిణ జోనల్ కౌన్సిల్ తూర్పు జోనల్ కౌన్సిల్ పశ్చిమ జోనల్ కౌన్సిల్ మరియు మధ్య జోనల్ కౌన్సిల్గా ఏర్పాటు చేయడం జరిగింది వీటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం ఉత్తర జోనల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో దక్షిణ జోనల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం చెన్నైలో తూర్పు జోనల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం కోల్కత్తాలో పశ్చిమ జోనల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం ముంబైలో మధ్య జోనల్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం అలహాబాద్లో ఉన్నాయి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల మండలి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ప్రకారం గౌహతి కేంద్రంగా ఈశాన్య రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటు చేసినది ఈ జోనల్ కౌన్సిల్ సమావేశాలకు కేంద్ర హోంశాఖ మంత్రి పదవి అధ్యక్షత వహిస్తారు జోనల్ కౌన్సిల్ నందు దేశంలోని ముఖ్యమంత్రులందరూ సభ్యులుగా ఉంటారు జోనల్ కౌన్సిల్లు అంటే సలహా సంస్థలు ఇంతే ఫ్రెండ్స్ భారత భూభాగ పరిధిలోని ముఖ్యమైన విషయాలు పాలిటీకి సంబంధించిన టాపిక్స్ కొద్ది కొద్దిగా చదువుతూ మొత్తం కంప్లీట్ చేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో ఉపయోగపడే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్